సోషల్ మీడియా దిగ్గజం టాప్ మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫామ్ ట్విట్టర్ కొనుగోలు వ్యవహారం ముగిసిన విషయం తెలిసిందే. ఎలాన్ మస్క్ చేతికి ట్విట్టర్ వెళ్ళింది. ట్విట్టర్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లలో 11 మంది సభ్యులుండగా ఎవ్వరూ ఎలాంటి అభ్యంతరాన్ని ఈ డీల్ గురించి వ్యక్తం చేయలేదు. ఇక ఈ డీల్ తర్వాత ట్విట్టర్ ముఖ్య కార్యనిర్వహణాధికారి మన భారతీయులైన పరాగ్ అగర్వాల్ పరిస్థితి ఏంటనేది చర్చనీయాంశమవుతోంది. యాజమాన్యం చేతులు మారిన తర్వాత ఆయన అదే స్థానంలో కొనసాగుతారా లేక వైదొలుగుతారా అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్గా మారింది. ఇప్పుడున్న సీఈఓ సహా ఇతర టాప్ కేడర్ అధికారులను ఎలాన్ మస్క్ సారథ్యంలో ఏర్పడబోయే కొత్త యాజమాన్యం కొనసాగిస్తుందా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ట్విట్టర్ సీఈఓ పరాగ్ అగర్వాల్ను తొలగించాల్సిన పరిస్థితే వస్తే ఆయనకు ఎంత నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుందనేది కూడా ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. 12 నెలల వ్యవధిలో ఈ అత్యున్నత హోదా నుంచి తొలగించాల్సి వస్తే ట్విట్టర్ కొత్త మేనేజ్మెంట్ ఆయనకు $42 మిలియన్ నష్టపరిహారంగా చెల్లించాల్సి ఉంటుంది. మరి ఇంత పెద్ద మొత్తాన్ని కాంపెన్సేషన్గా చెల్లించి ఆయనను తొలగించే సాహసం చేస్తుందా అంటే అనుమానమే. గత సంవత్సరం నవంబర్లో ట్విట్టర్ సీఈఓగా పరాగ్ అగర్వాల్ అపాయింట్మెంట్ అయిన విషయం తెలిసిందే. ఇదివరకు అదే కంపెనీలో చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్గా పనిచేశారు పరాగ్.